భారతదేశంలో భారతీయులు అత్యంత వైభవంగా బాగా గొప్పగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి. ఉత్తర భారతదేశంలోని హరిద్వార్ మరియు రిషికేష్ ప్రాంతాల దగ్గర నుండి కన్యాకుమారి వరకు కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వీటన్నిటిలోకెల్లా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వచ్చే మహాశివరాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 13వ తేదీ రాబోతోంది. కాబట్టి ఈ పవిత్రమైన పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. జ్యోతిష్కుల ప్రకారం ఈరోజున ఉత్తర గోళంలో ఏర్పడే స్థితి వల్ల సాధారణంగానే వ్యక్తుల యొక్క శక్తులు సైద్ధాంతికంగానే పెరుగుతాయట. ఈ విపరీతమైన శక్తిని సమతుల్యతతో ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ రాత్రి మొత్తం మేల్కోవాల్సి వస్తుంది, అంటే జాగరణ చేయాల్సి ఉంటుంది. మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం ఈరోజున శివుడు శత్రువులందరిపై విజయం సాధించాడట. అందుకు ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటారు. ప్రాచుర్యంలో ఉన్న మరొక కథ ఏంటంటే, ఈరోజున శివపార్వతులు ఇద్దరూ వివాహం చేసుకున్నారట. ఈ పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకున్నప్పటికీ కూడా ఈ పండుగ పర్వదినం స్త్రీలకు మరింత పవిత్రమైనదని భావిస్తారు. ఈరోజున పెళ్ళైన మహిళలు ఉపవాసంతో ఉండి తమ భర్త బాగుండాలని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే, మహాశివుడు మరియు పార్వతీదేవిల జంట ఉత్తమమైన జంట అని చాలామంది భావిస్తారు. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు మరియు పెళ్లి కాని అమ్మాయిలను కూడా ఈ రోజున ఉపవాసంలో ఉండేలా ప్రోత్సహిస్తారు. ఇలా చేయడం వలన ఆ మహాశివుడి ప్రసన్నం చేసుకుని ఆయన ఆశీర్వాదాలు కారణంగా ఆయనలా ఉండే మంచి భర్తలు వీరికి కూడా వస్తారట. శివరాత్రి రోజున పూజా సామాగ్రి అయిన ఇత్తడితో చేసిన దీపాలు, దీపపు స్టాండ్లు, రుద్రాక్ష మాల, చదివేందుకు ఉపయోగపడే బల్ల మరియు క్యాండిల్స్ పెట్టుకునే ప్రేయర్లను ఇవ్వటం పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున గనుక ఏ కుటుంబమైనా శివుడి ప్రతిమను లేదా శివలింగాన్ని గనుక అందుకున్నట్లయితే అలాంటి కుటుంబానికి అదృష్టం బాగా కలిసి వస్తుందట. ఇలాంటి వివిధ రకాలైన బహుమతులను మీరు కూడా ఎదుటివారికి ఇవ్వడం ద్వారా వారిని మీరు ఎంతో సంతోషపెట్టిన వారు అవుతారు. దానితోపాటు మీ మనస్సు ఎంతో ఆనందపడుతుంది మరియు మీకు ప్రశాంతత లభిస్తుంది. ఈ శివరాత్రి 1000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే దివ్యమైన మహాశివరాత్రి. ఈ రోజున దానం చేస్తే చేసిన వాళ్ళు నేరుగా శివుని ఆత్మలో కలిసిపోతారని మహాయోగులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ను నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.